రాయలసీమ కరువు నివారణ పథకం కింద టోటల్గా మీ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో తెలుస్తూనే ఉన్నాయి ఏ రకంగా రాయలసీమ కరువు నివారణ కోసం మనం ప్రాజెక్టులు ఏదైతే తీసుకొస్తూ ఉన్నామో ఏమి ఎంతెంత కాంట్రవర్సీలు చేస్తూ ఉన్నారో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతోనూ కాదు యుద్ధం చేసేది, యుద్ధం చేస్తూ ఉన్నది ఒక ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక ABNతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఒక చెడిపోయిన ఒక రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం అనేది నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఈ వ్యవస్థ నిజంగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఈ రాయలసీమకు నిజంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలు పూర్తిగా బాగుపడాలి అనంటే, నిజంగా అక్కడ నీళ్లు రావాలి అనంటే నీళ్లు రాని పరిస్థితి అక్కడ. కారణం ఏంటంటే శ్రీశైలంలో 885 అడుగులు FRL అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్, కానీ పోతిరెడ్డిపాడు లేకి 44,000 క్యూసెక్స్ డ్రా చేసే కెపాసిటీ పరిస్థితి ఎప్పుడు ఉంటుంది అనంటే, నీళ్లు 881 అడుగులు ఉంటే మాత్రమే ఆ 44,000 క్యూసెక్లు డ్రా చేసే కెపాసిటీ ఉంటుంది. ఆ 881 అడుగు నుంచి అది 854 అడుగులకు పడిపోతే డ్రా చేసే సామర్థ్యం ఎంత తెలుసా పోతిరెడ్డిపాడులో? కేవలం 7,000 క్యూసెక్స్కు మాత్రం పడిపోయే పరిస్థితి మన కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులలో ఎప్పుడు నిండుతాయి, ఆ కరువు ఎప్పుడు తీరుతాయి, ఆ ప్రాజెక్టులలో నీళ్ళు ఎప్పుడు నిండుతాయి అనే పరిస్థితి అందరికీ కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు చూస్తే ఎలా ఉంది అనంటే, ఆల్మట్టి ఎత్తు 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతూ ఉన్నారు కర్ణాటకలో. ప్రాజెక్టులు లెఫ్ట్ రైట్ సెంటర్ పై రాష్ట్రాలు కడతా పోతూ ఉన్నాయి. మన దగ్గరికి వచ్చే వరద నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి వరద అనేది చూస్తే, అంటే వరద అంటే 885 రోజులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే కేవలం 10 రోజులు యావరేజ్ మాత్రమే ఉంది. అంటే 881 అడుగులు ఎన్ని రోజులు ఉంటాయని చెప్పి చూస్తే నీకు 10 రోజులు 12 రోజులు ఉంటే ఎప్పుడు ఆ ప్రాజెక్టులు నిండుతాయి, ఎప్పుడు ఆ ప్రాజెక్టులకు పోతాయి అన్న పరిస్థితి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అందుకనే పక్కన చూస్తామా అనంటే తెలంగాణ రాష్ట్రం, ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అనంటే 796 అడుగులకు నీళ్లు వస్తాయని పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 TMCలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటారు. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది.